हेलो फ्रेंड्स, वेलकम टू टीवी टॉक्स विथ HR. सो बिग बॉस हाउस लो प्रती वारम शनिवारम रोजु एला अयिते नागार्जुन गारु एवरेवरैते हाउस मेट्स तप्पुलु चेशारो వాటిని తెలియచేసి వాటిని సర్దుకోమని చెప్పడం ఎలా అయితే చేస్తారో ప్రతి శనివారం, అలానే ఈ వారం కూడా వచ్చారు. సో ఈ వారం అయితే చాలా ఫైర్లో ఉన్నారు నాగార్జున గారు. సో చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ అనేది ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. సో మనం ప్రోమోలో చూసుకున్నట్టయితే లోబో, రవి, యానీ మాస్టర్, కాజల్, మానస్, సన్నీ వీళ్ళందరికీ వార్నింగ్ అయితే ఇచ్చారు ఈ ఆరుగురికి. అండ్ ఇంకా మిగతా ఇంటి సభ్యులకు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో యానీ మాస్టర్ని అయితే అడగాల్సిన ప్రశ్న కరెక్ట్గా అడిగారనిపించింది. అలా గివప్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది అయితే నాగార్జున గారు తెలిపారు. అండ్ తను ఆన్సర్ అయితే ఇవ్వలేదు. సో యానీ మాస్టర్ కామ్ అయిపోయారు. అండ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. సో మనకి అది ప్రోమోలో చూపించరు. నెక్స్ట్ వచ్చేసి కాజల్ని తొండాటలు ఎలా ఆడతావమ్మా, గెలుపు కూడా పద్ధతిగా ఉంటేనే గెలుపులో ఎంజాయ్మెంట్ తెలుస్తుంది అనేది అయితే కాజల్ని మెన్షన్ చేస్తారు. సో మనకు కూడా తెలుసు 100% పర్ఫార్మెన్స్ అయితే కాజల్ ఇవ్వలేదు ఆ టాస్క్లో అనేది. సో అదొకటి జరుగుతుంది. అండ్ మానస్ని అయితే ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది, నీకు ఈ హౌస్లో ఏమైనా అన్యాయం జరిగింది అనిపిస్తుందా అని. సో మానస్ అయితే తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని తెలుపుతాడు, నాకు సంచాలక్ నిర్ణయం నచ్చలేదు నాగార్జున గారు అని. సో సంచాలక్ డిసిషనే ఫైనల్ అని నాగార్జున గారు అంటారు. సో సంచాలక్కి సపోర్ట్ ఇస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్నీ. సన్నీని అయితే చాలా అంటే చాలా వార్నింగ్ ఇచ్చారు అని చెప్పచ్చు. సన్నీని చాలామంది ప్రొవోక్ చేశారు అని సన్నీ అంటాడు. బట్ అలా చేస్తే, ప్రొవోక్ చేస్తే నువ్వు అలా మీది మీదకి వెళ్ళిపోతావా అని నాగార్జున గారు అడుగుతారు. అండ్ అలా తన్నడం కూడా రైట్ కాదు, నువ్వు అది రైట్ అనుకుంటున్నావా అనే ప్రశ్న అయితే సన్నీని వేస్తాడు. సో సన్నీ కూడా అంత ప్రాపర్గా సమాధానం చెప్పలేకపోతాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగేది. అండ్ చాలా అంటే చాలా ఫైర్గా ఉండబోతుంది ఈరోజు ఎపిసోడ్.